తిరుమల తిరుపతి దేవస్థానంలో వృక్షో రక్షిత రక్షిత అని ప్రచారం చేస్తున్నారని ఆ వృక్షాలను రక్షించే వారి జీవితాలకు రక్షణ లేకుండా పోవడం విచారకరమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. హరే రామ హరే కృష్ణ రోడ్డులోని టీటీడీ అటవీ శాఖ కార్యాలయం ఎదుట టీటీడీ అటవీ కార్మికులు వినూత్న నిరసన తెలియజేశారు. తిరునామాలు దిద్దుకుని గోవిందనామ స్మరణ చేస్తూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కార్మికులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము అనేక సార్లు ఇక్కడ నిరసన అయితే తెలియజేయడం జరిగింది. 14 తడవలు ధర్నాలు చేసి నిరసన తెలియజేస్తున్నా, కానీ ఏమాత్రం టీటీడీ యాజమాన్యం పట్టించుకోవడం పట్ల ఉన్న 48 గంటల్లో సామూహ నిరాహార చర్చకు పిలుపునివ్వడం అయితే జరిగింది. దాని సందర్భంగా మమ్మల్ని చర్చలకి రమ్మని చెప్పారు. జయో మేడం గారు వచ్చి చర్చలకు రమ్మన్నారని ఈఎఫ్ఓ గారు కల్లారు మురళి గారిని పిలిపించారు. ఆ ధర్నాలో అయినా మేము గురువారం రోజు చర్చలకు వెళితే ఆంక్షలు పెట్టారు. మీకు మీ అధ్యక్షులు వారు రాకుండా మీరు మాత్రమే రావాలి అని ఆంక్షలు పెట్టిన దానివల్ల మేము వెనక్కి తగ్గి మా అధ్యక్షుల వారు వస్తేనే మేము వస్తాము, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర మేము మాట్లాడేంత స్థాయికి మాకు తెలియదు అని మేము వెనక్కి తగ్గితే టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ యొక్క సొసైటీ కార్మికులు చర్చలకి రమ్మంటే రాలేదని చెప్పి ప్రకటనలో చెప్పారు. అదంతా అవాస్తవము. మేము చర్చలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని మా కార్మికుల పట్ల నిరసన తెలియజేస్తున్నాము.